సర్కిల్ పరిధిలోని మనోరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్లకల్ గ్రామంలో తేదీ 16 శనివారం రాత్రి సమయంలో ప్రమోద్ కుమార్ పాశ్వాన్ అనే వ్యక్తి హత్యకు సంబంధించి కేసు ఛేదించినట్లు తూప్రన్ సిఐ రంగాకృష్ణ విలేకరుల సమావేశంలో తెలిపారు. కాలకల్ గ్రామంలో శ్రీరామ్ పాండరి అనే వ్యక్తి ఒక గృహ నిర్మాణించే క్రమంలో ప్రమోద్ పాశ్వాన్ గుత్తిదారుకు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ప్రమోద్ పాశ్వాన్ బిట్టు కుమార్ మరియు అతని భార్యను పనిలో పెట్టుకుని ఇల్లు నిర్మించడం జరిగింది. నిర్మిస్తున్న ఇంటిలోనే చనిపోయిన వ్యక్తి ప్రమోద్ పాశ్వాన్ మరియు బిట్టు కుమార్ అతని భార్య పూజ ఉండడం జరుగుతుంది. కొన్ని రోజుల నుంచి ప్రమోద్ పాశ్వాన్ అనే వ్యక్తి బిట్టు కుమార్ యొక్క భార్య అయినటువంటి పూజను టచ్ చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నాడని, ఆ రోజు కూడా అతని భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నానని చెప్పినా వినకుండా నువ్వేంది చేసేది అని చెప్పడంతో బిట్టు కుమార్ బీహార్ సంబంధించిన వ్యక్తికి కోపం వచ్చి అక్కడ ఉన్న కట్టెతో 4 సార్లు కొట్టి చనిపోయినాడు అని కన్ఫర్మ్ కాగానే అతని భార్య పిల్లల్ని తీసుకుని అక్కడ నుండి వెళ్లిపోవడం జరిగింది. ఈ రోజు బిట్టు కుమార్ అనే వ్యక్తి పట్టుకుని రిమాండ్ కు తరలించడం జరుగుతుంది. ఇందులో భాగస్వాములైన మనోరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ మరియు ఐడి పార్టీ సంబంధి గోవర్ధన్ శ్రీనివాస్ రాథోడ్ కృష్ణ కానిస్టేబుల్ను అభినందించడం జరుగుతుంది. ఆయన లేని సమయంలో బిట్టు కుమార్ భార్యతోని ఈ ప్రమోద్ పాశ్వాన్ అసభ్యంగా ప్రవర్తించడం వల్ల 2-3 సార్లు బిట్టు కుమార్ తన భార్యను ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి మందలిస్తే, అప్పుడు లేదు మళ్ళీ మీ భార్యతో పోనని చెప్పిండు. మళ్ళీ 16th రోజు కూడా సాయంత్రం టైంలో మళ్ళీ అదేవిధంగా ఇద్దరు లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల మళ్ళీ వచ్చి ఇద్దరు గొడవపడడం జరిగింది. గొడవపడ్డప్పుడు ఈయన మళ్ళీ ప్రమోద్ పాశ్వానే ఈ బిట్టు కుమార్ సంబంధించిన వీళ్ళ భార్య మీద చేసుకుంటావా అని చెప్పేసి ఇతను కోపడగా ఇవి ఏం చేస్తావా అని చెప్పేసి వాళ్ళు కొంతసేపు గొడవపడారు. తర్వాత అక్కడ ఉన్న కర్రతోని బిట్టు కుమార్ ప్రమోద్ కుమార్ తలపైన కొట్టడంతో ఆయన అక్కడ కింద పడిపోయాడు. తర్వాత ఇద్దరు వేరే వాళ్ళ మేస్త్రిలు వచ్చి విడిపించే ప్రయత్నం చేయగా వాళ్ళని కూడా ఈయన బెదిరించడం జరిగింది. బెదిరిస్తే వాళ్ళు అట్నే ఆగిపోయారు. తర్వాత అదే కర్రతోని 4 సార్లు తలపై కొట్టడంతో ప్రమోద్ పాశ్వాన్ అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి నిందితుని గుర్తించి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్కి పంపించడం జరుగుతుంది.